ఆయన కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఇవాళ ప్రభుత్వం చట్టాలకు లోబడి ధర్మానికి న్యాయానికి అనుగుణంగా నడుస్తూ ఉంటే ఇదంతా సమాజానికి రుద్దుతాడండి. ఏమంటాడు, లక్షలాది మంది అంటండి రాజధానిలో అల్లాడిపోతా ఉన్నారంట. ఇంకొక ముసలాయన, బుద్ధి లేని ముసలాయన ఒక ఆయన అండగా తెచ్చుకున్నాడు. ఈయన వయసు కన్నా కనీసం గౌరవిద్దామన్నా అది కూడా లేకుండా చేసుకుంటా ఉన్నాడు ఈ పేపర్ ఆయన. ఏమంటే ఈయనంటాడు కూల్చివేత గుండెపోత అంటండి. ఏమంటే అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చేస్తా ఉంటే చట్టానికి లోబడి ప్రభుత్వం దాన్ని హర్షించాల్సింది పోయి ఈయన రాస్తాడు కూల్చివేత గుండెపోత. ఇంత దారుణంగా ఆయన కేసుకొస్తాడండి పేపరు. ఇంత అన్యాయంగా చేసుకుంటా వస్తా ఉన్నారు. ఇది ఆయనకి నేను ఈ లేఖ రాసిన దానికి చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆయన నాదని అంటాడు. ఇవాళ వాళ్ళు ఆడినా ఆడకపోయినా అది కమ్స్ అండర్ సిఆర్డీఏ పరిధి. సిఆర్డీఏలో ఒకటి ఉందండి, 9.1 కన్సెంట్, 9.2 అబ్జెక్షన్. కన్సెంట్ కానీ అబ్జెక్షన్ కానీ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్ గా సిఆర్డీఏది అయిపోద్ది అని చెప్పి సిఆర్డీఏ చట్టంలో చంద్రబాబు రాసుకున్నాడు. ఇవాళ లింగమనేని రమేష్ నేను ఇయ్యలేదన్నా, లేదు నేను ఇచ్చానను, సిఆర్డీఏకి ఇచ్చాను అని అంటే ఇబ్బంది లేదు. ఇయ్యలేదు నేను అని అన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడును లింగమనేని రమేష్ని సిఆర్డీఏ చట్టం తిరగేసుకోమని చెబుతున్నా. తిరగేసుకోండి ఇద్దరితో కూర్చొని, మీరిద్దరు కన్సెంట్ కానివ్వండి, ఏ రైతు అయినా. అందుకే రైతుల్ని దారుణంగా మోసం చేశారు. రైతు కనుక భూమి ఇవ్వకపోతే అబ్జెక్షన్, ఒకవేళ పాపం తెలియక చదువుకోక తెలుగులో కూడా పుస్తకాలు ఇవ్వాల, ఆ రోజున యాక్ట్ ఇవ్వాల, ఇంగ్లీష్లోనే రాసేశారు. అబ్జెక్షన్ అన్నా చెప్పాలి, లేదా ఇవ్వనన్నా ఇవ్వాలి భూమి. ఆ రెండిట్లో ఏది చేయకపోయినా కూడా భూమి ఆటోమేటిక్గా సిఆర్డీఏ అని చెప్పేసి ఆ చట్టంలో రాసుకున్నారు. కాబట్టి ఇవాళ నేను ఇవ్వలేదు నాది కాదన్నా కూడా నడవలేదు అసలు. అది ప్రభుత్వానిదే, సిఆర్డీఏది. అది ఏ రోజైతే గతంలో 5 సంవత్సరాల కాలం క్రితమే నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించానో ఆ రోజునే మొత్తం నా నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా నదిలో కట్టినటువంటి విలాసవంతమైన భవనాలు మొత్తానికి నేను నోటీసులు ఇప్పించానండి. ఖచ్చితంగా సిఆర్డీఏ అది కూడా వస్తుంది. ఇవాళ సిఆర్డీఏ లిమిట్లోకి వచ్చినాయి కాబట్టి వీటి మీద ఉన్నారు. రేపొద్దు సిఆర్డీఏ లిమిట్లో లేని దాన్ని కూడా వెళ్తారు. వెళ్లకుండా ఎందుకుంటారు? చట్టానికి వ్యతిరేకంగా కట్టిన ప్రతి దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం, తీసుకోకుండా ఏమి ఉండదండి.